ABN Devotional YouTube channel subscribe చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేస్తూ చెప్పిన మాట ఇది. అక్కడ ఇంతకంటే దానికి వేరే అర్థం చెప్పక్కల, అక్కడ అంతే, ఆ సందర్భంలో అంతే. కానీ ఆధునిక కాలంలో దానికి మనం విశేషమైన అర్థం చెప్పుకోవాలి, లేదా వంకర అర్థాలు గడిపోతుంది ఇది. ఇప్పుడు ఆ కులాలు లేవు, ఆ వృత్తులు లేవు. ఎవరిని మీరు కులవృత్తి చేయండి అని నిర్బంధించే అవకాశం ఇప్పుడు లేదు, ఎవరూ చేయడం లేదు. అది కుదిరే పని కాదు. వెనక ఎవరు కులవృత్తులకు వాళ్ళు అంకితమై ఉన్నప్పుడు కొన్ని కులాల వాళ్ళు మిగిలిన కులాల వాళ్ళు అవమానించారా లేదా, అనుమానించారా లేదా, ఒప్పుకుందామండి, ముక్కు నేలకు రాసి ఒప్పుకుందామండి. అవమానించకపోతే అనుమానించకపోతే ఈ తిరుగుబాట్లే రావు. అసలు ఖచ్చితంగా జరిగింది అవమానం, సందేహమే లేదు. కొన్ని కులాల పేర్లు కొన్ని కొందరు ఇళ్లలో తిట్లు అయ్యాయండి. ఎందుకు అయ్యాయండి? మన మానవత హీనత కాదా? మన దౌర్భాగ్యం కాదా? పుట్టుకతోనే ఒక మనిషిని హీనుడు అని మాట్లాడుతున్నామంటే, నీ పుట్టుకే తక్కువ అంటున్నామంటే, కులం పేరు మీద తిడుతున్నామంటే ఎంత దౌర్భాగ్యం అది. వాడు దాన్ని మార్చుకోలేడే. చదువు లేదంటే చదువు మార్చుకుంటాం, చదువుకుంటాం. డబ్బు లేదంటే డబ్బు సంపాదిస్తాం. పోనీ అందంగా లేవురా అంటే పోనీ ఏదో నాలుగు పౌడర్లు రాసుకుంటాం. పొడుగ్గా లేవంటే సాగ తీసుకుంటాం. పొట్టిగా లేవంటే మేకెట్టు కొట్టుకుంటాం. నీ కులం తక్కువ అంటే ఏం చేస్తామండి? ఏం చేయగలం? నీ పుట్టుకలో దోషం ఉందంటే ఏం చేస్తామండి? వాడి తల్లో తండ్రో చేసిన తప్పుకి వాడిని కోసేస్తామండి. మన దుర్మార్గపు సమాజం ఇది. ఇలా విదేశాల్లో ఎక్కడైనా ఉందో లేదో తెలియదు, మన భారతదేశంలో మాత్రం ప్రతి ఊరు ప్రతి మనిషి ఈ రకంగానే మాట్లాడతాడండి. నీ పుట్టుకల లోపం, నీ పుట్టుకల ఏం చేస్తారండి ఆ కుర్రాడు లేదా అమ్మాయి? వాళ్ళ తల్లి చేసిన నేరానికి, తండ్రి చేసిన నేరానికి. అతను చేస్తే పోనీ అతను సరి చేసుకుంటాడు. మనం అలా అనమండి, వీళ్ళ అమ్మ లాంటిది, వీళ్ళ నాన్న లాంటి వాడు అని వాడిని తిడతామండి. వాడు ఏమైపోతాడమ్మా? మన దురదృష్టవశాత్తు మన తిట్లన్నీ తల్లుల పేరు మీద తండ్రుల పేరు మీదే ఉంటాయండి, వాడి పేరు మీద ఉండవండి. ఏం విచిత్రమైన నాగరికత మనది. మనమా విశ్వగురు విశ్వగురు అంటాం. ఇక్కడ ముందు మార్చుకోవలసింది మన్నేనమ్మా, వాళ్ళెవరిని కాదు. ఈ తిట్లు మానుకోవాలి, పిల్లల్ని అవమానించి మాట్లాడడం మానుకోవాలి, పుట్టుకలో లోపాలు ఎంచడం మానుకోవాలి. అందుకే ఈ శ్లోకానికి వ్యాఖ్యానం భగవద్గీత నాటి కాలం నాటి వ్యాఖ్యానం చేసుకోకూడదు. అక్కడ తాత్కాలికంగా అతను క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం కాబట్టి చేయవయ్యా అని చెప్పాడు. ఈవేళ మనం మన ఇష్టం వచ్చిన చదువులు మనం చదువుకున్న అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి చదువు వచ్చింది, లేని వాళ్ళకి ఏదో, వాళ్ళకి వచ్చేది ఏదో, వాళ్ళకి మధ్యాహ్న భోజనం వాళ్ళకి దక్కింది, దానికి ఏం చేస్తాం? వచ్చిన చదువు వచ్చింది కదా, చేరిన ఉద్యోగంలో చేరావు కదా, ఇంకో ఉద్యోగం చూసి ఎందుకండి అసూయ పడుతున్నాం? ఆ ఉపాధ్యాయులకి ఏముందండి, డాక్టర్ అయితే శుభ్రంగా చేతినండి సంపాదించవచ్చు. డాక్టర్ అన్నాను, ఒక ఉపాధ్యాయులకు బోళ్ళు చలవలండి బాబు, మాకేముంది ఇక్కడ ప్రాణాల మీదకి వస్తుంది, ఏదైనా ఒక ప్రాణం పోయిందంటే చంపేస్తారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతోమందిని పరీక్షల్లో ఫెయిల్ చేశారు, అయిన వాళ్ళని ఏం చేయట్లే, ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళని కూడా పాస్ చేస్తున్నారు అని వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు. ఎవరికి వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళకి గౌరవం లేదండి. ఏదో వృత్తి ఇంకా ఇంతకంటే గొప్పది, అందులో చేరదామనుకు నేను చేరలేకపోయా. ఎందుకండి ఈ మాటలు? ABN Devotional YouTube ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.